సో మనకైతే సుధీర్ రష్మిల గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో బేసిక్ గా సుధీర్ రష్మిలు బుల్లి తెర మీద మనల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారో అందరికీ తెలిసిందే. సో బేసికలీ ప్రతి ఒక్కరు కూడా అయితే బుల్లి తెర మీద ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో వెండి తెర మీద కూడా అంతకంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూనే ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో మెయిన్ గా చూసుకున్నట్లయితే రష్మి గారి రీసెంట్ గా బొమ్మ బ్లాక్ బాస్టర్ మూవీకి సంబంధించి థియేటర్ ట్రైలర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకైతే రష్మి గారు చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాకి అయితే ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి అయితే రష్మి గారు అయితే అదృపే సమాధానం అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అయితే నిజంగా చాలానే చాలా కన్నుల పండుగ అయితే వీడియోని అయితే చూడటం జరిగింది. సో అదేంటి అంటే, సో బేసిక్గా సుధీర్ అన్న రష్మి గారు ఇద్దరు కూడా కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని అందరి కోరిక అండి. సో బేసిక్గా ఆ కోరిక ఎప్పుడు తీరుతుందని అందరూ కూడా అయితే ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో దీంట్లో భాగంగానే సుధీర్ రష్మిలు అసలు ఏ స్టోరీని ఎంపిక చేయాలని చెప్పేసి ఇప్పటివరకు కూడా అయితే వాళ్ళు సస్పెన్స్ అయితే ఉంచుకున్నారు. సో ఇలాంటి సందర్భంలోనే అసలు మీరిద్దరు ఎటువంటి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి రష్మి గారు అడిగినప్పుడైతే రష్మి గారు అయితే ఒకటే సమాధానం ఇచ్చారండి. సో బేసికలీ ఆడియన్స్ అంతా కూడా మమ్మల్ని బుల్లి తెర మీద ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు ఒక లవర్స్గాను. అండ్ బేసికలీ అదే తరహాలో కాకుండా ఒక డిఫరెంట్ జోనర్లో రావాలని చెప్పేసి కోరుకుంటూనే ఉన్నాం. లైక్లీ మనకి ఇక్కడ టామ్ అండ్ జెర్రీ లాగా అయితే మేము ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అక్కడ రష్మి గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా టామ్ అండ్ జెర్రీ లాగానే మనకి ఒక లవ్ సీన్స్ కూడా ఉండే ఒక ఎగ్జాక్ట్గా మనకి 100% లవ్ అని చెప్పేసి ఒక సినిమా ఉందండి నాగ చైతన్య గారిది. అండ్ అదేవిధంగా తమన్నా గారిది సేమ్ అదే తరహాలో ఒక సినిమా ఉండబోతుంది అని చెప్పేసి ఒక హింట్ అయితే ఇవ్వబోతున్నారండి రష్మి గారు. సో ఏదేమైనప్పటికీ సుధీర్ రష్మికి సంబంధించి ఒక మంచి కథ తీసుకొని వచ్చే డైరెక్టర్ కూడా నిజంగా చాలా అంటే చాలా హైలైట్ అయితే ఎదుగుతారండి. సో కొత్త డైరెక్టర్ అయినా కానీ పాత డైరెక్టర్ అయినా కానీ సుధీర్ రష్మికి సంబంధించి ఒక మంచి ఒక స్టోరీ తీసుకుపోతే కనుక సో ఆయనకైతే మంచి పేరు కూడా వస్తుందని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నాం. సో ఏదేమైనప్పటికీ రష్మి గారు కూడా ఒక టామ్ అండ్ జెర్రీ సినిమా లాంటి తీద్దాం అనుకుంటున్నారు కాబట్టి సో అలాంటి ఒక స్టోరీని అయితే రెడీ చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క అభిమాని కూడా అయితే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే సుధీర్ రష్మిలు ఎటువంటి ఒక సినిమా చేస్తే బాగుంటుంది, ఎటువంటి ఒక సినిమాని మీరు ఆస్వాదిస్తున్నారు, అండ్ అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియండి ఫ్రెండ్స్.